హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్పై సైనిక చర్య నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ధరలు తగ్గించి ఆఫర్ వచ్చింది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటోంది. రికార్డు స్థాయిలో ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన దేశానికి క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా 5వ నెలలోనూ తొలిస్థానంలో నిలిచింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. ఫిబ్రవరి 2024లో రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల బ్యారెళ్లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఈ మేరకు ఇంధన సరఫరా డేటాను సేకరించే ఓటెక్సా తెలిపింది. ఇది ఇరాక్, సౌదీ అరేబియాల నుంచి దిగుమతి అవుతున్న దానికంటే ఎక్కువ కావడం గమనార్హం. ఏడాది క్రితం భారత్ ప్రతి సంవత్సరం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ వాటా 0.2% మాత్రంగానే ఉండేది. కానీ ఫిబ్రవరి 2024 నాటికి రోజుకు 16 లక్షల బ్యారెళ్లు చేరింది. 2023 నవంబర్లో రోజుకు 9,09,403 బ్యారెళ్లు, అక్టోబర్లో 9,35,556 బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి అయింది. 9 అక్టోబర్లో తొలిసారి సౌదీ ఇరాక్లను వెనక్కు నెట్టి రష్యా అతిపెద్ద దేశంగా నిలిచింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ఆయిల్లో ఒక్క రష్యా నుంచే 35% వస్తోంది. రష్యా చమురు ధరలపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్క బ్యారెల్ $60 కంటే తక్కువగా లభిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న భారత్ రష్యా నుంచి దిగుమతులను మరింత పెంచింది. ప్రపంచంలో చమురు ఎక్కువగా వినియోగించుకుంటున్న దేశాల్లో భారత్ 3వది. తమ అవసరాల్లో 85% ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఓటెక్సా డేటా ప్రకారం 2024 ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ నుంచి 6,47,813 బ్యారెళ్లు, యుఏఈ నుంచి 4,04,570 బ్యారెళ్లు, అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్లు ముడి చమురు భారత్కు దిగుమతి అయింది. సౌదీ నుంచి చమురు దిగుమతులు 16%, అమెరికా నుంచి 38% తగ్గాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.